హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఎల్బీనగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న బైరామల్గూడ ఫ్లైఓవర్కి జస్ట్ 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఒక ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ ఈ ప్లాట్ అనేది మనకు ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ ప్లాట్కి మనకు సిసి రోడ్ కనెక్టివిటీ ఉందండి. లొకేషన్ వైజ్గా చూస్తే మనకు ప్రైమ్ లొకాలిటీలో మనకి ప్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మనకి ప్లాట్కి ఇండివిజువల్ బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది అవైలబుల్ ఉందండి. అండ్ ఎల్ఆర్ఎస్ ఫైనల్ అప్రూవ్డ్ ప్లాట్ అండ్ మనకి ఏరియల్ వ్యూ ద్వారా మీకు ప్లాట్ కండిషన్, డైమెన్షన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ లొకేషన్ పరంగా మనకు మెయిన్ రోడ్ నుంచి ప్లాట్కు డిస్టెన్స్ అనేది క్లియర్గా మీకు వ్యూ అనేది కవర్ చేస్తానండి. ప్లాట్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 176 స్క్వేర్ యార్డ్స్ అండి, 176 గజాలు. డైమెన్షన్ వైజ్గా చూస్తే మనకు లెంత్ వచ్చేసి 60, విడ్త్ వచ్చేసి మనకి 26 అండి. అండ్ మనకి కన్స్ట్రక్షన్ వైజ్గా దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. అండ్ రెంటల్ ఇన్కమ్ కోసం అని చెప్పి ఎవరైతే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేసి రెంటల్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి ఈ ఓపెన్ ప్లాట్ అనేది చాలా సూటబుల్ లొకేషన్ అండి. అండ్ మనకి చూడండి, ఇప్పుడు మీకు రోడ్ మ్యాప్ కనెక్టివిటీ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇది సాగర్ ఎక్స్ రోడ్, ఏదైతే బైరామల్గూడ ఫ్లైఓవర్ ఉందో ఈ ఫ్లైఓవర్ నుంచి జస్ట్ మనకు ఒక 100 నుంచి 120 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉందండి. సరూర్ నగర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. అండ్ మనకి ఎల్బీనగర్ సర్కిల్ ఏదైతే ఫ్లైఓవర్ ఉందో మనకు సర్కిల్ నుంచి ఈ ప్లాట్కి డిస్టెన్స్ వచ్చేసి మనకు 1 నుంచి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ మనకి బైరామల్గూడ ఫ్లైఓవర్ అయినప్పటి నుంచి దీని సరౌండింగ్ లొకాలిటీకి సంబంధించిన ప్లాట్స్ అనేటివి కమర్షియల్గా అండ్ సెమీ కమర్షియల్గా రెండు విధాలుగా యూజ్ అయ్యేటట్టు మంచి అప్రిషియేషన్ వాల్యూ అనేది ఈ మధ్య పెరిగింది. అండ్ ఈ ప్లాట్ అనేది రెసిడెన్షియల్ వాల్యూని బేస్ చేసుకునే వీళ్ళు సేల్ చేస్తున్నారండి. ఎవరైతే మనకు ఇమీడియట్గా మనకు ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్ ప్లాట్ ప్రైమ్ లొకాలిటీలో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. ప్లాట్ డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. 176 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఇండివిజువల్ బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది, మున్సిపల్ వాటర్ కనెక్టివిటీ ఉంది, ఎల్ఆర్ఎస్ ఫైనల్ అప్రూవ్డ్ ప్లాట్. డైమెన్షన్ వైజ్గా మనకు లెంత్ వచ్చేసి 60, విడ్త్ వచ్చేసి 26 ఫీట్ అండి. అండ్ ప్లాట్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఇంతసేపు మీకు ఏరియల్ వ్యూ ద్వారా కవర్ చేశానండి, ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతానండి. ఇది గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి. మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు వైపులా మనకు రెసిడెన్షియల్గా హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఉంది. అండ్ మనకి ప్లాట్ కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.